కానీ ఇప్పుడు కొత్తగా రాజా చెడ్డవాడు అన్న మాట మొదటిసారిగా వింటున్నాం. ఖచ్చితంగా దాని వెనక ఎవరో ఉండుంటారు. డాడీ మన డిజైన్ ఓకే అయిపోయింది డాడీ. ఆ కాంట్రాక్ట్ మనదే. నిజమా? ఆ స్టేడియం కాంట్రాక్ట్ మనకే వచ్చింది. రియల్లీ మేడం? మన సంస్థలో ఒక మేధ ఉన్నాడు. ఇతన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మనకి తిరుగుండదు. మగాడి గెలుపుకి ఓటమికి ఎప్పుడూ కారణం ఆడదే అవుతుంది. ఆ రోజు మీ డాడీ ఎదుగుదలకు మీ మమ్మీ కారణమైనట్టే ఈ రోజు నా కూతురు కారణం అవుతుంది. అదేనమ్మా, కంపెనీలో సీనియర్ ఇంజనీర్ కాదు అన్నా కేవలం మీ నాన్న మీద ఉన్న నమ్మకంతో ఈ వెంచర్కి మీ డాడీని ఎంకరేజ్ చేసింది అంటున్నాను. మీ అమ్మాయి నమ్మకానికి తగ్గట్టే డాడీ కూడా డిజైన్ చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒకరిది ప్రోత్సాహం, మరొకరిది కష్టం. గెలుపు మాత్రం ఇద్దరిదే. నా కూతుర్ని అలా చూసిన ఆనందంలో నేను చిన్నపిల్లాడైపోయానమ్మా. మీరు చిన్నపిల్లాడేగా? అవును కదా. పద పద పద, నన్ను అలా బయటికి తీసుకెళ్లి చాక్లెట్లు కొనిపెడదు గాని. పద. సరే పద తాతయ్య. హలో కృష్ణప్రసాద్. హలో సార్. హలో సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మిస్ జయంతి. ఒక అద్భుతమైన డిజైన్తో ఈ టెండర్ మీరే దక్కించుకున్నారు. థ్యాంక్ యూ. పేరు పొందిన ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి, అంతమందిలో మీ డిజైనే ఒక అద్భుతంలా అనిపించింది. అందుకే మా వాళ్ళందరూ ఈ కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని డిసైడ్ చేశారు. విత్ మై ప్లెజర్. Tell me one thing. మేము కోట్ చేసింది చాలా తక్కువ అమౌంట్. అలాంటిది ఇంత షార్ట్ పీరియడ్లో ఆ బడ్జెట్లో ఇంత మంచి డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మీకే సాధ్యపడింది. This is not my greatness. ఈ అద్భుతాన్ని చేసింది ఈయన, the great Krishna Prasad. Oh, really? మీకు మీ టీంకి అభినందనలు. టీం ఎవరూ లేరు. He is one and only. అవునా? ఒక్క పర్సనే ఈ డిజైన్ చేశారా జయంతి గారు? దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇలాంటి అద్భుతమైన వ్యక్తి మీ కంపెనీలో ఉండడం మీ అదృష్టం. ఇంకో విషయం జయంతి గారు, త్వరలో పెద్ద పెద్ద వెంచర్స్కి టెండర్స్ రాబోతున్నాయి, అవి ఖచ్చితంగా మీకే వస్తాయి. ఈ గేమ్స్ పూర్తయ్యేసరికి మీ కంపెనీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. ఇండియాలోని టాప్ 10 కంపెనీస్ లో మీ కంపెనీ ఒకటవుతుంది, అందులో సందేహమే లేదు. మా కృష్ణ గారు చేసిన ఈ ఒక్క డిజైన్ తో మా కంపెనీకి ఇంత పేరు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే మేడం, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ష్యూర్.
ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కృష్ణ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. వచ్చిన పని సక్సెస్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది కృష్ణ గారు. ఈ సందర్భంగా మీకు మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. ట్రీటా? ఎందుకండి? వర్క్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటి మీద జాస్ మళ్ళిందా? ఏ చందు వెయిట్ చేస్తూ ఉంటుందా? అంటే అది మీకు ఫ్యామిలీతో అటాచ్మెంట్ బాగా ఎక్కువ అనుకుంటాను. ఫ్యామిలీ ఏర్పడేదే అటాచ్మెంట్తో కదా మేడం. అసలు నా బలం బలహీనత రెండూ నా ఫ్యామిలీయే. కొన్ని సందర్భాలలో ఆ విషయం నాకు బాగా అర్థమైందిలేండి. అవును, ఫ్యామిలీని ఇంతగా అభిమానించే మీరు ఎప్పుడైనా బయట టూర్స్ కి వెళ్ళేవాళ్ళా? వెళ్ళానండి. ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళొచ్చారా? చాలా సార్లు. రియల్లీ? ఆఫీస్ వర్క్ మీద లేకపోతే సరదాగా ఫ్యామిలీతోనా? ఫ్యామిలీతోనే వచ్చేవాడిని. ఎందుకంటే నా వైఫ్ కి తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం. తాజ్ మహల్ చూడటం కోసం ఢిల్లీ వచ్చేవారా? అసలు చూడటానికి అక్కడే ఉందండి. జస్ట్ మార్బుల్స్ తో కట్టిన ఒక కట్టడాన్ని చూడడానికి ఎందుకు అంతమంది వస్తారు? అది కట్టడం కాదు మేడం, ఇద్దరు ప్రేమికుల జ్ఞాపకం. ఒక ప్రేయస్కి గుర్తుగా ఒక ప్రేమికుడు వాళ్ళ ప్రేమ చరిత్రలో గుర్తుండిపోయేలా కట్టించిన ఒక అందమైన అరుదైన కట్టడం. తాజ్మహల్ ని చూస్తుంటే నిలువెత్తు ప్రేమను చూస్తున్నట్టుంటుంది. అక్కడ లాన్లో కూర్చుంటే ప్రేమ వడిలో కూర్చున్నట్టుంటుంది. అందుకే ఎంతోమంది ప్రేమికులు ఆ ప్రేమ చిహ్నాన్ని వెతుక్కుంటూ వస్తారు. ప్రేమికులు వస్తారు అంటున్నారు? మరి మీరు మీ వైఫ్ తో కదా వచ్చేవారు. నిజానికి పెళ్ళయ్యాకే ప్రేమించడం నేర్చుకున్నాను. ప్రేమంటే ఎలా ఉంటుందని నాకు పరిచయం చేసిందే నా భార్య. అందుకే పెళ్ళైనా మేము ప్రేమికులుగానే ఉన్నాం. సూర్యతో గడిపిన ప్రతి క్షణం నాకు అందమైన జ్ఞాపకమే. అందులో ఎక్కువ క్షణాలు ఆ తాజ్మహల్ దగ్గరే గడిపేవాళ్ళం. ఎందుకు అక్కడికి వస్తే అంత త్వరగా బయటికి రానిచ్చేది కాదు సూర్య. తనకు ప్రేమంటే ఇష్టం, ప్రేమించడం అంటే ఇష్టం. అందుకేనేమో తనకన్నా ఎక్కువగా ప్రేమించే మనిషి ఇక్కడ ఉండటం ఏంటి అని ఆ దేవుడు నా సూర్యని అంత త్వరగా తీసుకువెళ్ళిపోయాడు. కృష్ణ! ఏ అవినాష్, రే కృష్ణ, ఎన్నాళ్ళేంద్రా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఏమా సూర్య, నువ్వెలా ఉన్నావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? కొంపదీసి మర్చిపోయావా ఏంటి? రే,
ఆవిడిని నేను మర్చిపోలేదులేరా. మీ ఆవిడ సూర్య. ఏంటమ్మా అమెరికాలో కూడా చక్కగా చీర కట్టుకునేదానివి, నువ్వు డ్రెస్ మార్చేసావా? ఎరా బిజినెస్ ఎక్కువైపోయి సూర్యను కూడా బిజినెస్ ఫీల్డ్ లోకి దించేసావా? రేయ్ నేను చెప్పేది వినరా కాస్త. రేయ్ ఇన్ని రోజుల తర్వాత కలిశాను, ముందు నన్ను మాట్లాడనివ్వరా? డాడీ చనిపోయిన తర్వాత బిజినెస్లు చూసుకోవడానికి ఇండియా రావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ అయిపోయింది కదా మనం కలిసి. మీ ఇద్దరి గురించి మా ఆవిడ ఇప్పటికీ కూడా నన్ను దెబ్బ పొడుస్తూనే ఉంటుందిరా. కృష్ణగారు చూడు, సూర్యని ఎలా చూసుకునేవారు. పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా మీరు మారడం లేదంటూ వారానికి ఒకసారైనా నా క్లాస్ పీకుతుందిరా. భర్త అంటే ఇలా ఉండాలని అందరికీ రోల్ మోడల్ అయిపోయావురా నువ్వు. వాళ్లనేది నిజమేలే, హౌస్ వైఫ్ గా ఉన్న సూర్యని బిజినెస్ లోకి తీసుకొచ్చి ఎంత చేంజ్ చేశావురా. నిజంగా మీరిద్దరూ ది బెస్ట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. ఏమా సూర్య ఏమంటావు? రే నువ్విట్రా. రే ఆవిడ సూర్య కాదురా. మరి వాళ్ళ చెల్లెలా? భలేవాడువే. నిజంగానే ఆవిడ సూర్య కాదురా, మా ఎండి జయంతి గారు. వాట్ ఏంట్రా జోక్ చేస్తున్నావా? జోక్ కాదురా, నిజంగానే ఆవిడ మా ఎండి. మరి మరి సూర్యలాగే ఉంది కదరా. సూర్యలా ఉంటుంది కానీ సూర్య కాదు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉందిరా. మరి సూర్యది నిన్నేరా అడిగేది? సూర్య లేకుండా ఎక్కడికి వెళ్ళవు కదరా. అసలు సూర్యదిరా చనిపోయింది. ఏంట్రా నువ్వు చెప్పేది? సూర్య సూర్య చనిపోయిందా? ఎప్పుడు ఎలారా? యుఎస్ లో ఉన్నప్పుడే. కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. రేయ్ రియల్లీ ఐఎమ్ సారీ రా, సూర్య చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేక నమ్ముతూ బ్రతుకుతున్నానరా. వన్ మినిట్ రా. ఐఎమ్ సారీ మేడం, మా సూర్య అనుకుని ఏదేదో మాట్లాడాను. మీ మాటల్లో సూర్య మీదున్న మీ అభిమానాన్ని చూశాను. ఆవిడ మీకు బాగా తెలుసా? బాగా తెలియటమేంటండి, మేమంతా అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఓ కృష్ణ గారు యుఎస్ లో ఉన్నారా? అవునండి, యుఎస్ లో బాగా పేరున్న బిజినెస్ మ్యాన్ వాడు. వాడి ఆలోచనలకి కష్టపడే తత్వానికి అమెరికాలోని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తన కంపెనీలో వాటా అడిగేవి. వాడి ఎదుగుదలకి ముఖ్య కారణం సూర్య. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది, చాలా ముక్కుసూటిగా ధైర్యంగా వ్యవహరించేది. కృష్ణకి భార్యగా కాకుండా ఒక స్నేహితురాలుగా అన్ని విషయాల్లో హెల్ప్ చేసేది. వాడు కూడా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సూర్య లేకుండా వెళ్లేవాడే కాదు. కరెక్ట్గా చెప్పాలంటే సూర్య వాడి నీడ. ఈరోజు ఆ నీడ లేకుండా వాడున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సూర్యతో పాటే వాడి ప్రాణము పోయి ఉండాలి, అంత ప్రేమ సూర్య అంటే. జరిగింది తెలియక వాణ్ణి బాధ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాను. వాడితో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కలుస్తానని మీరే చెప్పండి.
కృష్ణ గారు. సారీ మేడం, వాడికి తెలియక ఏదేదో మాట్లాడేశాడు. చాలా రోజుల తర్వాత కలిసిన ఆనందంలో నా మాట కూడా వినకుండా వాడిష్టానికి వాడు మాట్లాడేశాడు. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నోనో, దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు మీ డెస్క్ లో మీ వైఫ్ ఫోటో చూసి నేను పొరపాటు పడినట్టే ఈ రోజు నన్ను చూసి అతను పొరపాటు పడ్డాడు. ఏదేమైనా వాడు అలా మాట్లాడుండకూడదు. అతని అభిమానం అలా మాట్లాడించింది, దానికి మీరు ఫీల్ అవుతారు ఎందుకు? నిజానికి ఫీల్ అవ్వాల్సింది నేను. అవును కృష్ణ గారు, మీ ఫ్రెండ్ కలవటం వలన మీ గురించి నేను చాలా తెలుసుకోగలిగాను. ఎట్ ది సేమ్ టైం నా తప్పుల్ని కూడా. అమెరికాలో బిజినెస్ చేసి అమెరికన్ సంస్థలే మీతో కలిసి బిజినెస్ చేయాలి అనుకున్నాయంటే మీ రేంజ్ ఏంటో నాకు అర్థమైంది. ఆ స్థాయి చూసిన మీరు నా ఆఫీస్లో ఒక సాధారణమైన ఇంజనీర్గా జాబ్ చేస్తూ నేను చేసే అవమానాల్ని భరిస్తూ కూడా హుందాగానే ఉన్నారు. మీ అనుభవాన్ని పనిలో చూపించారే గాని ఏ రోజు నా ముందు ప్రదర్శించాలి అనుకోలేదు. నా యూఎస్ లైఫ్ అంతా ఓ గతం మేడం. గతమైనా అది వాస్తవమేగా. నిజంగా మీతో అలా ప్రవర్తించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీ ఫ్రెండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోసం, నా కళ్ళు తెరిపించడం కోసమే కలిశాడేమో. అతనే కలవకుండా ఉంటే మీ గురించి తెలిసేది కాదు, నాలాగా ఉండిన మీ భార్య మీద మీకున్న ప్రేమ అభిమానాలు కూడా తెలిసేవి కావు. ఆ రోజు నేను ఎవరినైనా, ఈరోజు మీరు నా బాస్. నేను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని. నన్ను అలాగే చూడండి. అయ్యా, పాలు తీసుకోండి. అయ్యా, అక్కడ పెట్టరా. అమ్మాయి ఏంట్రా ఇంకా రాలేదు? వచ్చేస్తారులేండి అయ్యా, ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. రోజు ఈ పాటికి వచ్చి నాలుగు మాటలు చెప్పి నన్ను నిద్రపుచ్చేది. ఈరోజు ఇంకా రాకపోయేసరికి నాకేం తోచటం లేదురా. అయ్యా వచ్చినట్టున్నా. ఏమ్మా ఎలా ఉన్నావు? ఫైన్ డాడ్. రామయ్య ఇది పైన పెట్టేసి. అలాగేనమ్మా. ప్రయాణం బాగా జరిగింది కదమ్మా? ఓ చాలా బాగా జరిగింది డాడ్. టెండర్ ఓకే అయింది కదా, నువ్వు హ్యాపీయేగా? ఎవ్రీథింగ్ ఓకే డాడ్. కృష్ణ గారి డిజైన్స్ కి అక్కడ అందరూ ఫిదా అయిపోయారు, అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. నాకు తెలుసమ్మా కృష్ణ ఇది సాధించగలడని. కృష్ణ గారి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ డాడ్. కృష్ణ గారు కేవలం మన స్టాఫ్ గానే మనకి తెలుసు. నేను ఆయన్ని అలాగే ట్రీట్ చేశాను. ఢిల్లీలో ఆయన ఫ్రెండ్ చెప్తే తెలిసింది ఆయన యుఎస్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. అవునా? అవును డాడ్. అన్ని ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుందని మీరు ఈ సామెత చెప్పేవాళ్ళు. అది కృష్ణ గారిని చూశాక నిజమనిపించింది. బిజినెస్ లో అంతులేని అనుభవం ఉంది. ఆ అనుభవమే ఈ రోజు మన కంపెనీ ఎదుగుదలకి కారణమైంది. మరి యుఎస్ లో బిజినెస్ చేసిన వ్యక్తి మన ఆఫీస్ లో పనిచేయటం ఏంటమ్మా? ఏం జరిగిందో తెలీదు గాని బిజినెస్ లో దెబ్బతిన్నట్లున్నారు డాడ్, అందుకే మన ఆఫీస్ లో జాయిన్ అయ్యారు. అంత అనుభవము, అన్ని తెలివితేటలు ఉన్న వ్యక్తి బిజినెస్ లో దెబ్బతిన్నాడు అంటే అది ఖచ్చితంగా అతని వల్ల జరిగుండదు. ఎవరి వల్ల నష్టపోయి ఉంటాడు? ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది డాడ్. ఆయన వర్క్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ పని అప్పచెప్పినా అది తన సొంత పని అన్నట్లు చేసేవారు. చెప్పిన టైంకి చెప్పినట్టు వర్క్ ఫినిష్ చేసేవారు. పది మందికి పనిచ్చే వ్యక్తికే ఆ పని విలువ తెలుస్తుందమ్మా. మొదట ఆయన్ని అపార్థం చేసుకుని నేను చాలా రూడ్ గా బిహేవ్ చేశాను డాడీ. ఇది ఒకందుకు మంచిదేనమ్మా.
నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి పనివాళ్ళను కూడా మనవాళ్ళలా చూసుకోవాలని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఈ రోజు కృష్ణ గురించి నీకు తెలిసింది కాబట్టి తనేంటో నీకు అర్థమైంది. అలాగే ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉందో ఏ మనిషి ఏ పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చాడో ఆలోచించాలి. సంస్థలు ఎప్పుడూ మనం పెట్టినందువల్ల నిలబడవు, నలుగురు కష్టం మీద నిలబడతాయి. అది అర్థం చేసుకుంటే ప్రతి సంస్థ నిలబడుతుంది. ఏమంటావమ్మా? ఐ నో డాడ్. జర్నీ చేసి వచ్చావు, వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. అసలు నా బలం బలహీనత రెండూ నా ఫ్యామిలీయే. ప్రేమంటే ఎలా ఉంటుందని నాకు పరిచయం చేసిందే నా భార్య. అందుకే పెళ్ళైనా మేము ప్రేమికులుగానే ఉన్నాం. యుఎస్లో బాగా పేరున్న బిజినెస్ మ్యాన్ వాడు. అమెరికాలోని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తన కంపెనీలో వాటా అడిగేవి.